గురజాల మండలం మాడుగుల గ్రామంలో జనచైతన్య యాత్రను ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్, 1,55,00,000తో మాడుగుల మెయిన్ రోడ్, అంగన్వాడీ భవనానికి 4,30,000, 10,00,000తో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, 9,00,000తో వాటర్ పైప్ లైన్లు, 10,00,000తో ఎస్సీ శ్మశాన వాటిక, 10,00,000తో బీసీ శ్మశాన వాటిక, 10,00,000తో ముస్లిం శ్మశాన వాటికకు, 70,00,000 రైతు పొలం బాటకు, 14,00,000 మాదిరాజు సీసీ రోడ్డుకు, 10,00,000 పంచాయతీ బిల్డింగులకు, 14,00,000తో యూపీ స్కూల్ నిర్మాణానికి, ఇంకా అనేక కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు గ్రామానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్యామ్, పులుకూరి కాంతారావు, యాగంటి రామారావు, చావా బ్రహ్మం, చావా బ్రహ్మారావు, సాధనాల హనుమంతరావు, కోక వెంకటేశ్వర్లు, వెల్లూరి పుల్లయ్య, సేరెడ్డి వెంకటేశ్వర్లు, తర్రి మేరీ, రమేష్, మాగంటి సుబ్బయ్య, గంటి శివ, చావా ప్రసాద్, తెలుగు యువత బండ్ల వెంకయ్య మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయమా నియోజకవర్గము సస్యశ్యామలుగా ఉంటుంది. జనాల ద్వారా మానవుల పొందలకు మీ సహాయం ప్రేమైన కుమారుడికి దయచేయమని మా ప్రభువును యేసుక్రీస్తు స్మరిస్తున్నాము. విధంగా పంట పండిన తర్వాత దళారులతో మోసపోయే విధానం లేకుండా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి దాచపల్లి మెడుకుల్లో మార్కెట్ యార్డు కూడా మరి వన్నీలో పెట్టడం కూడా మన ఎమ్మెల్యే గారి చొరవతో జరిగింది. మరి ఇవన్నీ కూడా రైతాంగానికి మన ప్రభుత్వం చేస్తున్న దేశం అమలు చేస్తారని ఏదో ఆంధ్రప్రదేశ్ చేసినంత మార్కెట్ యార్డు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. 16 కోట్ల రూపాయలతోటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని మన గ్రామంలో నిర్మించుకున్నాం. దాని ద్వారా ఈ రాష్ట్రంలోనే మాడుగుల పేరు గుర్తింపుని కట్టే విధంగా చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. శ్రీ ఎర్పతినేని శ్రీనివాసరావు గారికి 11 ఎకరాల్లో 13 కోట్ల రూపాయలతోటి సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ ఎస్సీ బీసీ బాలురికి విద్యా రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ముందుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరి పొలం బాటలు కానివ్వండి, మార్కెట్ కమిటీ నుంచి వచ్చిన నిధులు కానివ్వండి, 75 లక్షల రూపాయలతో మనం మరి రూరల్ రోడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి మనం ఆయనకు మద్దతుగా ఈ గ్రామాన్ని ఆయనకు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలానికి సుమారు 10 కోట్ల రూపాయలు అడిషనల్ గా నిధులు తీసుకొచ్చిన ఘనత మన శాసనసభకి ఉందని కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుంటూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం 20 రోజులు పైగా పనిచేస్తున్నా. ప్రజలు వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేస్తున్న సేవ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. రాజస్థాన్ వెళ్ళిపోవడం మీ అందరూ కూడా తెలుసు, రాజకీయ పరిణామాలు అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం, రాజధాని లేని ఈ రాష్ట్రం పట్టు బట్టలతో మనల్ని హైదరాబాద్ నుంచి పంపిస్తే ఎక్కడ రాజధాని కట్టుకోవాలో తెలియని రాష్ట్రం, ఎవరైతే కడతారు, ఎవరైతే ఈ రాష్ట్రం దగాపడ్డ రాష్ట్రం,
ఈరోజు అన్యాయం జరిగిన రాష్ట్రం ఎవరు బాగు చేస్తారనేది 2014 ఎన్నికల్లో మరి ప్రజలు ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడింది ఎన్నికల్లో. ఈ రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి రాష్ట్ర ప్రజలు విశ్వసించి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2.5 సంవత్సరాలు ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక 6 నెలలు పడుతుంది ప్రభుత్వం కుదురపడాలంటే, సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే. అసలు ఎక్కడ ఏ నిధులు ఉన్నాయి, ఏ 1 కోటి రూపాయలతోనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఆ రోజు మనమే దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నాం. 2 సంవత్సరాల క్రితం దాదాపు 17 నెలలైంది మన గ్రామంలోనే 16 కోట్లతోనే సోషల్ వెల్ఫేర్ స్కూల్ బిల్డింగ్. ఎక్కడా లేదు జిల్లాలో, మండల హెడ్ క్వార్టర్స్లో కూడా లేదు. మన గ్రామంలోనే 16 కోట్లతోనే మన గ్రామం ముందు చాలా బ్రహ్మాండంగా కడతా ఉన్నారు. మీరందరూ కూడా చూసుంటారు. ఇది మీకు ఒక ఎసెట్ మీ గ్రామానికి. ఎక్కడ జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా లేని స్కూల్ని ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉందంటే అది మన గ్రామానికి మొత్తం కూడా గర్వకారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంగన్వాడీ బిల్డింగులు కానీ, అదేవిధంగా ఎస్సీ కాం బీసీ శ్మశాన వాటికి 10 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా హిందూ శ్మశాన వాటికి బాగు చేసుకోవడానికి 10 లక్షలు ఇచ్చాం. ముస్లింలకి 10 లక్షలు ఇచ్చాం. మన రైతులు పొలాలు వెళ్ళే రోడ్స్ అయితే జిల్లా పరిషత్ నుంచి కానీ మార్కెట్ యార్డ్ నుంచి కానీ దానికి 70 లక్షలు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ మనం ఒక శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు చూస్తే ఎప్పుడూ వర్షాలు వచ్చినా కానీ ఒక బురద, వెహికల్స్ పోయే పరిస్థితి లేదు, జనం నడిచే పరిస్థితి లేదు. ఈరోజు చాలాసార్లు అడిగారు ఈ రోడ్డుని నిధులు పెట్టించమని. అయితే మనం 10 లక్షలు 20 లక్షలు పెడితే ఈ రోడ్డు కాదు. ఈ రోడ్డు శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి కూడా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు అడిగాం. ఈ రోడ్డు ఎస్టిమేట్ వేస్తే 1.55 కోటి వచ్చింది సిమెంట్ రోడ్డు వేయడానికి. ఈ రోడ్డు మొత్తం 1.55 కోటి శాంక్షన్ చేయించాం. 1 కోటి రూపాయల ఖర్చు మాడుగోలు అయితే ఉంది. 1 కోటి రూపాయలు కూడా మీకు ఇచ్చి మొత్తం బుగ్గమాకు నీళ్లు కూడా మన గ్రామానికి ఇచ్చే బాధ్యతను కూడా తీసుకుంటా ఉన్నాం. అది కూడా వచ్చే ఎన్నికల నాటికి కూడా దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇల్లున్నాయి ఈరోజు ఒకే నియోజకవర్గంలో 94 నుంచి ఇప్పుడు దాకా 5 సార్లు నేను పోటీ చేసి 3 సార్లు గెలిచారంటే అది మీ అందరూ దయవల్ల అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే అవకాశం ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ